వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ అందరూ చాలా మంది ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లం అండి, హెయిర్ ఫాల్. సో దాని గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను ఒక ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి. సో ఈ ఆయిల్ వచ్చేసి డెలివరీ అయిన వాళ్ళే కాదండి, లైక్ నార్మల్ పీపుల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవరికైతే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్ లో ఎండింగ్ లో అయితే ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తానండి. సో అది చూసేయండి. అండ్ మెయిన్ గా ఇక్కడ నేను ఆఫ్టర్ డెలివరీ మదర్స్ కి ఎందుకు చెప్పానంటే, వాళ్ళు చాలా హెయిర్ ఫాల్ అనేది ఫేస్ చేస్తారు ఆఫ్టర్ డెలివరీ. అండ్ కొందరు అంటూ ఉంటారు లైక్ బాబు పుడితే కనుక ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందని. సో అలా అని చెప్పేసి నేను అలాంటి మదర్స్ కోసం అయితే నేను స్వయంగా పర్సనల్ గా ఏదైతే కేర్ తీసుకున్నానో అది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే లైక్ చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా వరకు మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటాము. సో డెలివరీ తర్వాత ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అలాంటివి కొన్ని కేర్ గా చేసుకోము. సో అలాంటి కారణాలతో హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంది. అండ్ వాటికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మెంటల్ స్ట్రెస్ అండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా చాలా వరకు స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది, లైక్ నార్మల్ పీపుల్ కి కూడా అవుతుందండి. బట్ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో మనం కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి, ఇది ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్, బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా వరకు ప్రోటీన్స్ అలా న్యూట్రియన్స్ అవన్నీ తీసుకుంటాము. బట్ ఆఫ్టర్ డెలివరీ మనం కొంతవరకు ఆపేస్తామండి, బట్ అలా చేయకూడదు. ఎట్ ఏ టైం ఒకేసారి ఆపేయడం వల్ల కూడా హెయిర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకున్నారో దాంట్లో ఒక 50% అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆయిల్, షాంపూ ఇలాంటివి మెయింటైన్ చేయొచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి నేను కాలేజ్ టైంలో కూడా మెయింటైన్ చేశాను. అండ్ మా సిస్టర్స్ కూడా యూజ్ చేశారండి, మేము పర్సనల్ గా యూజ్ చేశాము. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ డెలివరీ లైక్ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి నేనైతే యూజ్ చేయడం లేదు, బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా హెయిర్ ఫాల్ వల్ల అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని చేశాను. అండ్ ఇప్పుడైతే నాకు కొంతవరకు రిజల్ట్స్ అయితే బాగున్నాయి. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఆయిల్ షేర్ చేశాను. ఏంటంటే ఈ రోజులో ఫుడ్ అనేది కరెక్ట్ గా లేదండి, లైక్ అంటే కరెక్ట్ ఫామ్ లో లేదు. పర్ఫెక్ట్ గా ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అలా ఇచ్చేటట్టు అయితే లేదు మన పాతకాలంలో లాగా. సో మనం బయట నుంచి కూడా కొంతవరకు అయితే మనకి మనం చేసుకోవాల్సి వస్తుంది. సో అలా అని చెప్పేసి ఈ ఆయిల్ అయితే చేశాను. అండ్ దీంట్లో వచ్చేసి నేను హైబిస్కస్ యూజ్ చేశాను, లైక్ మందారం పువ్వు అండ్ మెంతులు అండ్ కలబంద ఉంటది కదా అలోవేరా, అది కూడా యూజ్ చేశాను. ఇక్కడ హైబిస్కస్ అనేది చాలా వరకు హెయిర్ కి చాలా వరకు హెల్ప్ అవుతుందండి, లైక్ హెయిర్ గ్రోత్ కి గానీ అండ్ రీగ్రోత్ కి గానీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ అలోవేరా వచ్చేసి స్మూత్నింగ్ అండ్ షైనింగ్ కోసం అయితే చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అండ్ మెంతులు అయితే డాండ్రఫ్ ని తగ్గిస్తుందండి, బికాస్ డాండ్రఫ్ వల్ల కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఇదంతా నేను నాచురల్ గానే ప్రిపేర్ చేశాను కనుక మీరు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. బట్ నేనైతే స్పెషల్ గా నేను ఇప్పుడు నా హెయిర్ ఫాల్ ప్రాబ్లం వల్ల నేనైతే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి అయితే వీడియో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి కలబంద అంటారు కదా అలోవేరా, అదైతే తీసుకున్నానండి నాచురల్ గా. అండ్ దాని పొట్టు అనేది మొత్తం తీసేస్తున్నాను, దాని లోపల ఉన్న గుజ్జు అనేది మనం ఇక్కడ ఈ ఆయిల్లో యూజ్ చేస్తాము. సో ఈ అలోవేరా వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది షైనీ అవుతుంది అండ్ చాలా వరకు సిల్కీ అవుతుందండి. సో కొందరికి కర్లీ హెయిర్ అనేది ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు అలోవేరా అప్పుడప్పుడు యూజ్ చేస్తే కనుక మీకు చాలా వరకు బాగుంటుంది, స్మూత్నెస్ అనేది చాలా వరకు ఇస్తుంది. సో నేను ప్రాసెస్ ఈ ఆయిల్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా నేను ఇప్పుడు చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి. అండ్ ఇక్కడ నేను మొత్తం గుజ్జు అయితే ఫస్ట్గా తీసేసుకుంటున్నానండి.
సో ఇప్పుడు నాకైతే ఇంతగా గుజ్జు అనేది వచ్చింది. మీకు ఇంకా కొన్ని మీరు ఎక్స్ట్రా కొన్ని తీసుకోవాలి అనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, తీసుకోవచ్చు. మీరు ఆయిల్ క్వాంటిటీ ఎంతైతే చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఇంత అని ఏం పర్టికులర్గా లేదు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి మందారం పూలు తీసుకున్నాను. అండ్ మీరు ఎలాంటివైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చూడండి, లైక్ ముందు రోజు దేవుడికి పెట్టినవి ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ కాకుండా అవి తీసుకున్నాను. అండ్ మందారం పూలు తీసుకున్నాను, అండ్ మొగ్గలు కూడా తీసుకున్నాను. సో మీ దగ్గర ఎలా అవైలబుల్ ఉంటే అలా తీసుకోవచ్చు. అండ్ మీకు ఎన్నైనా వేసుకోవచ్చు అండి, మీరు ఆయిల్ బట్టి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను న్యాచురల్గా, లైక్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో న్యాచురల్గా ఆయిల్ అయితే దొరుకుతుంది, లైక్ మెషిన్స్ నుంచి డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తారు కదా. సో ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నానండి. అండ్ దాంతోపాటు మన కోకోనట్ పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకుంటే మీరు జస్ట్ పారాషూట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయొచ్చు. నేను మొత్తం ఆయిల్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనము నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి నేనైతే మొత్తం ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ. సో బాండి, మీరు ఏదైతే బాయిల్ చేయడానికి తీసుకున్నారో అది కూడా డ్రై ఉండేటట్టుగా చూసుకోండి, పదన అనేది ఉండకుండా చూసుకోండి. బికాజ్ ఇక్కడ మనం ఆయిల్ అనేది మనం బాయిల్ చేస్తాం కదా, సో వాటర్ పడడం వల్ల ఏంటంటే అది లైక్ చిట్పట్ అని పైకి లేస్తుంది కదా, సో అలా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో నేను ఇక్కడ కలబంద అనేది స్టార్టింగ్లోనే ఆయిల్ బాయిల్ చేయకముందే వేసేసాను. బికాజ్ ఏంటంటే ఆయిల్ బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక ఇది కనుక వేస్తే అది లైక్ పైకి వచ్చేస్తుంది కదా, సో జాగ్రత్త కోసం ముందే వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ హైబిస్కస్ కూడా వాటర్ ఏమీ ఉండకుండా ఒకసారి క్లాత్తో, డ్రై క్లాత్తో అనేసుకొని వేస్తున్నాను. సో మనకి ఎలాంటి అంటే లైక్ బాయిల్ చేసేటప్పుడు ఎలాంటి హార్మ్ఫుల్ అనేది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి వాటర్ అనేది మనం ఆయిల్లో వేయకూడదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. మీరు కూడా జాగ్రత్తగా చేసుకోండి. సో ఇదొక్కటి మనం చూసుకోవాలి. అంతే అండి, దాని తర్వాత హైబిస్కస్ లీవ్స్ కూడా నేను తీసుకొచ్చాను. మీ దగ్గర అవైలబుల్ లేకుంటే పర్లేదు, బట్ అవైలబుల్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వాటిని కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, లైక్ డ్రై క్లాత్ తోటే నేను క్లీన్ చేశానండి. లైక్ తడి అనేది పెట్టకుండా ఇవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్గా. తర్వాత చిన్న మంట పైన మనం చిన్నగా బాయిల్ చేసుకుంటా పోతుంటే అది అంతగా ఏం పైకి లేవదు, అందులోనే ఉడికిపోతుంది. సో ఇక్కడ చిన్న మంటపై అయితే నేను ఇక్కడ బాయిలింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అలోవెరా అనేది మనం స్టార్టింగ్ బాయిల్ అనేది స్టార్ట్ అవ్వకముందే ఆయిల్లో వేసేయాలండి. బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే కనుక అది పైకి లేవడం అలా అవుతుంది. ఇది ఒక్క స్టెప్ మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా చేయండి. సో అంతే అండి. అండ్ ఇక్కడ చాలా అందులో ఉడికిపోతుంది అంటే లైక్ కొంచెం ఏమైనా మీకు పైకి వస్తున్నట్టు అనిపిస్తే కనుక ఒక ఏంటి లిడ్ మూత పెట్టుకుంటే చాలు. అండ్ అంతగా ఏమైతే అవ్వదు. అండ్ అందులో అది ఉడికిపోయాక అది ఎలా ఉడకాలంటే లైక్ ఫ్లవర్స్ మీరు చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది, పింక్ కలర్ మొత్తం లైక్ మాడిపోయినట్టుగా బ్లాక్ కలర్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ లీవ్స్ కూడా మొత్తం బర్న్ అయ్యేంత వరకు చూసుకోవాలి. సో అప్పుడే దాంట్లో ఉన్న ఇంటి ప్రాపర్టీస్ అనేటివి మన ఆయిల్లో వచ్చేస్తాయి. సో ఎట్ లాస్ట్ మీరు ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రం మెంతులు వేసుకోండి. సో ఎందుకు అంటే స్టార్టింగ్లోనే మెంతులు కనుక వేస్తే మీరు ఆయిల్ అంతా బాయిల్ అయిపోయి అవన్నీ మాడిపోతాయండి. మాడిపోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్ అన్నీ బాయిల్ అయినంతలోపు అవి ఇంకా మాడిపోయి ఆ ఫ్లేవర్ అంతా అదంతా బాగోదు. సో ఎట్ లాస్ట్ ఆఫ్ చేస్తున్నాము అనే టైంలో వేస్తే సరిపోతుంది. లైక్ ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే అందులో ఆ మెంతులు ప్రాపర్టీస్ కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే అవి మాడిపోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చేంజ్ అయ్యి స్మెల్ ఇదంతా జరుగుతుంది. సో అందుకే ఆ మెంతులు లాస్ట్లో వేసేసాను. అండ్ మెంతుల వల్ల కూడా చాలా బాగా యూజ్ అనేది ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. లైక్ డాండ్రఫ్ పోతుంది అండ్ చాలా మంచిగా హెయిర్కి గ్రోత్ అనేది కూడా అవుతుంది కదా. సో అలా అని చెప్పేసి మెంతులు కూడా యాడ్ చేశాను. సో దీంట్లో ఏ ఒక్క కెమికల్ లేదు, న్యాచురల్గానైతే చేసేసుకున్నాను. ఇంట్లో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం.
सो ఇక్కడ ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసానండి ఒక బాండిలో అండ్ ఇక్కడ మీరు వేస్ట్ అవకూడదు ఇక్కడ మిగిలింది ఏదైతే ఉంటుందో అది కూడా వేస్ట్ అవకూడదు అంటే మీ దగ్గర ఎక్స్ట్రా ఇంకా ఆయిల్ ఉంటే గనుక అది మళ్ళీ అందులో పోసేసి అది కూడా సేమ్ ప్రాసెస్ లో బాయిల్ చేసుకోవచ్చు సో మీకు అక్కడ వేస్ట్ అనేది ఏమీ ఉండదు అందులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ ఆ బాయిలింగ్ లో ఈ ఆయిల్ లోకి అయితే వచ్చేస్తాయి సో దీని నుంచి మనకి కొంచెమైనా ప్రోటీన్స్ లైక్ అలాంటివైతే హైబిస్కస్ లో ఉన్నవి అలాంటి ప్రాపర్టీస్ అయితే మనకి హెయిర్ కి అందుతాయండి బికాజ్ ఆయిల్ అనేది మనం ఈ రోజుల్లో చాలా వరకు లైక్ చాలా యూస్ చేస్తాం కదా అంటే పెట్టుకుంటే ఒక 3-4 అవర్స్ వరకు పెట్టుకుంటాం పారాషూట్ ఆయిల్ ఎలాగైతే యూస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ లో మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా వరకు మన హెడ్ కి ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి చాలా వరకు మన హెయిర్ కి అయితే వర్కౌట్ అవుతాయి సో ఈ ప్రాసెస్ కంపల్సరీ మీరు ట్రై చేయండి सो अंते फ्रेंड्स ऑयल प्रिपेर आईपोइंदी अंड दीनी स्टोरेज एम लेदंडी लाइक मन पैराशूट ऑयल एलागैते उंटुंदो अलागे एदैना बॉटिल लो पोसि पेट्टुकोवच्चु अंड एनी डेस अयिना उंटुंदी दीनिकी एक्सपायरी डेट अला एमी उंडदु सो मीरु कावाल्सिनंतगा चेसुकोवच्चु नेनैते ओक 1 मंथ अयिन वरकु अयिते चेसुकुन्नानु सो इंट्लो अंदरू कूडा यूज चेयोच्चु सो ई ऑयल अयिते मीरु ट्राई चेस्ते गनुक ओक 1 मंथ रेग्युलर गा यूज चेसी रिजल्ट्स एला उन्नायी अनेदी नाकु कमेंट चेयंडी अंड मीरु ई ऑयल वच्चेसी स्काल्प की चाला बागा मसाज चेसुकोवालंडी ई ऑयल ए कादु नार्मल गा पैराशूट यूज चेसिना सरे ए ऑयल यूज चेसिना मनमु स्काल्प की अंड चाला वरकु लाइक एंटी मसाज चेसिनट्टयिते गनुक मन ब्लड सर्क्युलेशन अनेदी हेड लो चाला बागा अवुतुंदी सो दानि वल्ल हेयर ग्रोथ अनेदी गानी मन ब्रेन अंड मन मैंड वर्किंग अदंता कूडा चाला బాగుంటుంది సో ఇలా అయితే మీరు చేసుకోండి చూసారు కదా ఆయిల్ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అండి అండ్ దీని యూసేజ్ ఎలా అంటే లైక్ మనం కోకోనట్ ఆయిల్ ఎలా అయితే యూస్ చేస్తామో అలాగే యూస్ చేయొచ్చు ఐ మీన్ ఎనీ టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు నార్మల్ గా ఎనీ టైమ్స్ పెట్టుకుంటారు వీక్లీ అండ్ డే కి సో అలాగే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూస్ చేయొచ్చండి బికాజ్ దాంట్లో మనం అన్ని నేచురల్ గానే యూస్ చేసాం కదా సో నో ప్రాబ్లం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ ఎనీ టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ మెయిన్ గా ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అసలు తీసుకోకండి చాలా వరకు అవాయిడ్ చేయండి అండ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి బాయిల్డ్ ఎగ్స్ లైక్ వీక్లీ థ్రైస్ అలా అయినా కనీసం ట్రై చేయండి సో దట్ మన హెయిర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఆయిల్ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో కొందరికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై